एवरीवन वेलकम टू तेलुगु ब्यूटी टिप्स एंड व्लॉग्स। ई रोज मी कोसम ओक स्पेशल वीडियो तीसुकोच्चानु। अदेंटंटे रोज प्लांट केयर अन्नमाट। नेनु इप्पटिकी चाला अंटे चाला वीडियोस पेट्टानु रोज प्लांट गुरिंची, अयिना कानी इंका चाला डाउट्स अडुगुतुन्नारु। सो इप्पुडु ఆకులు బాగా రావట్లేదు, పూత బాగా రావట్లేదు, పువ్వులు బాగా పూయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో ఒక చిన్న టిప్పుతోని మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఎక్కువ కమెంట్స్లో రోజ్ ప్లాంట్ డౌట్స్ గురించి ఎక్కువ వచ్చేది ఆకులు పాడైపోతున్నాయి, పువ్వులు బాగా పూయట్లేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు దాని గురించి చిన్న టిప్ అండి, మనం ఎలాంటి డబ్బులు పెట్టి కొనవసరం లేదు, ఏం లేదు, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అదే వచ్చేసి ప్రూనింగ్ అన్నమాట. సో ప్రూనింగ్ కూడా చేసినా రావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో నేను చెప్తాను ఇదే విధంగా చేయండి. సో ఇక్కడ ఆకులు అన్నీ చూడండి, కలర్ ఎలా మారిపోయాయో. సో ఇంకొకటి, ఎప్పుడు కూడా చెట్టు మీద ఇలా పూలు పూసిన తర్వాత కోసేయాలండి. మీరు వాడినా వాడకపోయినా కానీ సో పువ్వులు అనేది కోసేయాలి, ఇలా వదిలేయకూడదు. ఇలా వదిలేయటం వల్ల ఏంటి అంటే అక్కడ కొత్త పువ్వు పూయటానికి ఇంకా ఛాన్స్ అనేది ఉండదు. సో మీరు అది కోసేసారనుకోండి, దాని పక్క నుంచి కొత్తగా చిగురు అనేది స్టార్ట్ అయిపోయి మళ్ళీ కొత్త పువ్వులు అనేవి వస్తాయి. ఇదే మెయిన్ అందరూ చేసే మిస్టేక్. సో నేను అందుకే కావాలని పువ్వులు ఉంచి మరీ చూపించాను వీడియో కోసం అనేది. ఎప్పుడు కూడా మీరు పూలు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సో అది పూయగానే ఒక 2-3 డేస్లో కట్ చేసేసేయాలండి. సో మెయిన్ ప్రూనింగ్ అంటే ఇదే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పూలు పూయడానికి పక్క అలా కట్ చేసేసేయాలి. అండ్ ఇంకొకటి, ఇలా మొత్తం ఆకులన్నీ పండుబడుతున్నాయి అని అన్నారనుకోండి, వెంటనే ఆకులన్నీ తీసేసేయాలండి. చెట్టు మొత్తం ప్లెయిన్గా తీసేయాలి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇదిగోండి, ఇలా ఓన్లీ కొమ్మలు తప్ప ఏం లేకుండా తీసేసేయాలి. అండ్ కార్నర్స్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, మనకి కొత్త చిగుర్లు, కొత్త కొమ్మలు, పువ్వులు, మొగ్గలు రావటానికి ఇలా కార్నర్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక కొమ్మ ఎండిపోయినట్టు మీకు కనిపిస్తుంది కదా, అలా ఉంది అని అంటే మ్యాక్సిమం అక్కడ నుంచి మనకి కొత్తగా గ్రోత్ అనేది రాదు కాబట్టి అవన్నీ కట్ చేసి పడేసేయాలి. ఎందుకు అనంటే మనకి మెయిన్ అదే పార్ట్ అన్నమాట కొత్తవి రావటానికి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం చెట్టు అంతా కట్ చేసి ఆకులు దీని దరిదాపుల్లో లేకుండా పడేసేయాలి. ఒకవేళ దీనికి ఏమైనా మిల్లీ బగ్స్ అలాంటిది ఏదైనా ఫామ్ అయినా కానీ మనకి ఆకుల త్రూ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దూరంగా పడేసుకోవాలి. సో నేను చూడండి ఇక్కడ క్రాస్గా కట్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కొమ్మని. కొద్దిగా ఇలా క్రాస్గా షార్ప్గా కట్ చేస్తాను, స్ట్రైట్గా కట్ చేయకుండా. దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది ఫాస్ట్గా వచ్చిద్ది. సో కొమ్మని కొంచెం క్రాస్గా ఓవల్ షేప్లో స్ట్రైట్గా కట్ చేస్తానేమో మనకి ఇలా రౌండ్గా వచ్చిద్ది. నేను కొద్దిగా ఓవెల్ షేప్లో కట్ చేస్తాను. అలా చేయడం వల్ల మనకి గ్రోత్ అనేది బాగా వచ్చిద్ది. అండ్ మీరు ఎక్కువ కంపోస్ట్లు, ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఏం అవసరం లేదండి. సో వేస్తే మంచిది, వేయకపోయినా ఏం పర్లేదు. ఒక చిన్న కంపోస్ట్ ఎప్పుడో 1 మంత్కి ఒక్కసారి వేస్తే సరిపోయిద్ది దానికి ఫుడ్ లాగా. సో మీరు ఇక్కడ చూడండి, ఒక 2-3 డేస్ తర్వాత, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గ్రోత్ ఎక్కువ ఉంది, ఒక 2-3 డేస్ 4 డేస్ తర్వాత ఇక్కడ చూడండి చిన్న మొలకలు వచ్చాయి, చిన్నగా చిగురు అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది మనకి మెయిన్గా కట్టింగ్స్ ప్రూనింగ్ వల్లే అవుతుంది. ఇలా నేను చెప్పాను కదా, పువ్వు ఉంచిన చోట మనకి ఇలా కట్ చేస్తే పక్క నుంచి వస్తాయని. సో అలా చిన్న చిన్న చిగుర్లు అనేవి వచ్చేసాయి. ఒక 10-15 డేస్లో మనకి చెట్టు అనేది మళ్ళీ ఇంత బ్యూటిఫుల్గా, ఇంత అద్భుతంగా తయారవుతుంది. ఆకులు చూడండి ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నాయో. ఆకు అనేది మనకి నిజంగా రియల్ లీఫ్ లాగా అనిపించదు ఈ చెట్టుది. సో ప్లాస్టిక్వి ఇలా రియల్ లాగా ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా, అలా ఉంటుందన్నమాట లీఫ్ అనేది కూడా. అంత బ్యూటిఫుల్గా గ్రోత్ అయింది. ఇక్కడ మొగ్గలు కూడా వచ్చాయి, మీరు చూడొచ్చు. నేను ఇలా ఒకటే రోజు 4 చెట్లు ప్రూనింగ్ చేశానండి. సో కొన్ని చెట్లు లేట్గా గ్రోత్ అనేది ఉంటుంది, కొన్ని చెట్లు ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో ఈ చెట్టు వచ్చింది, ఇంకా ఈ చెట్టు ఏంటి రాలేదు అని
అనుకోవద్దు. సో ఇప్పుడు చూడండి, ఈ చెట్టును కూడా ఇంతకుముందు చూపించిన చెట్టుతోనే ప్రూనింగ్ చేశాను. కాకపోతే దీనికి ఒకేసారి ఇప్పుడు 4 పూలు పూసేసాయి. నేను ప్రూన్ మీకు చూపించిన చెట్టుకి ఒకే మొగ్గ వచ్చింది. సో చెట్టు గ్రోత్ను బట్టి కూడా ఉంటుంది, దానికి ఎక్కువ టెన్షన్ పడొద్దు. అండ్ ఎక్కువ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఏమి వాడనవసరం లేదు. సో మనం పెట్టిన చెట్టుకున్న మట్టి అండ్ అప్పుడప్పుడు కంపోస్ట్ యూస్ చేస్తే చాలండి, ఇలా ఈజీగా మనము గులాబీ మొగ్గలు అనేవి పెంచేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకోసం చేస్తాను ఇంకో మంచి వీడియో వరకు. టాటా, బై బై, లవ్ యూ ఆల్.